ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్కో అడుగు ముందుకు వేస్తోంది గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి కార్యకలాప కలాపాలపై ప్రధానంగా దృష్టి సారిస్తోంది ఎవరు ఎంతెంత మింగేశారు ఏ ఏ శాఖలకు సంబంధించి ఎప్పుడు ఎవరెవరు ఏ ఏ టెండర్లో ఎన్ని కోట్ల రూపాయలు కాజేశారు అనే దాని మీద మొత్తం బయటికి లెక్కలు తీయాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు వెళ్తోంది ఇందుకు సంబంధించి ఏపీ క్యాబినెట్లో కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఇప్పుడు అవే మొత్తం గత ప్రభుత్వ పెద్దలని గత ప్రభుత్వంలో అవినీతి గద్దలని వణికిస్తున్న పరిస్థితి ఆ డీటెయిల్స్ ఏంటి అంటే తాజాగా కొన్ని అంటే ఇది ఆరోపణలు అనుకోవాలో లేదంటే ఇప్పుడు క్యాబినెట్ తీసుకున్న ఈ నిర్ణయాలు గనక నిజంగా దీని మీద పూర్తిగా విచారణ జరిగితే ఈ అవినీతి గద్దలు ఎవరనేది బయటపడితే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలనేది కూడా ఇప్పుడు నెటిజన్లు అప్పుడే ట్రోల్స్ మొదలు పెట్టారు వాస్తవానికి గతంలో చంద్రన్న సంక్రాంతి అని చెప్పి రంజాన్ తోఫా అని చెప్పి క్రిస్మస్ తోఫా అని చెప్పి చాలా పథకాల మీద పథకాల పేరుతో కొన్ని కోట్ల రూపాయలను మింగేశారు అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ అయితే ఇప్పటికే క్యాబినెట్ సబ్ కమిటీ దీని మీద విచారణ జరిపించింది టెండర్లు కొనుగోళ్లు సాధారణ నియామకాలకు వ్యతిరేకంగా ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకొని దాదాపు నూట యాభై కోట్ల రూపాయలకు పైగా అవినీతి జరిగింది అనేది సబ్ కమిటీ గుర్తించినట్లు ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు అయితే దీని మీద కూడా విచారణ సాగుతోంది ఇదే నేపథ్యంలో ఫైబర్ నెట్కి సంబంధించి సాంకేతికతను ప్రజలకు పూర్తిగా అందించాలి అనే ఉద్దేశంతో ఫైబర్ నెట్నే తన మీద తీసుకొచ్చారు అయితే ఈ ఫైబర్ నెట్ మీద కూడా చాలా ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి అయితే ఈ ఫైబర్ నెట్ బాధ్యతలను ఒక వ్యక్తికి అప్పు చెప్పారు ఇప్పుడు ఆయన మీద కూడా కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి మంత్రి పేర్ని నాయ ఆరోపణలు చేశారు ఈ సెటప్ బాక్సుల కొనుగోళ్లు ఏవైతే ఉన్నాయో ఈ ఫైబర్ నెట్ పేరు చెప్పి ఈ ఫైబర్ నెట్ ద్వారా సెటప్ బాక్సు కొనుగోళ్లలోనూ భారీగా అక్రమాలు జరిగాయి అనేది ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం ప్రధానంగా చేస్తున్న ఆరోపణ దాదాపు రెండు వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అనేది ఇప్పుడు ప్రభుత్వం ఆరోపిస్తోంది అయితే ఈ దీనిని చూస్తూ వదిలేయము అని చెప్పి సంకేతాలు ఇస్తూ ప్రభుత్వం ప్రతిదానికి సిబిఐ విచారణ జరపాలి సిబిఐ ఎంక్వైరీ జరపాలి అంటూ ఉంటారు కాబట్టి చంద్రబాబు గారు ఇప్పుడు ఖచ్చితంగా ఆ సిబిఐ విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అంటూ జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు ప్రధానంగా మంత్రి పేరుని నాని ఒక సవాల్ విసిరారు ఇప్పుడు ఈ సిబిఐ నేరుగా వాళ్ళ దగ్గరికే వస్తుంది అన్ని లెక్కలు సిద్ధం చేసి పెట్టుకోండి అని కూడా ఒక హెచ్చరిక జారీ చేశారు అంటే గత ప్రభుత్వ హయాంలో ఎవరెవరు ఎంతెంత తినేశారు ఏంటి ఫైబర్ నెట్ పేరుతో రెండు వందల కోట్ల రూపాయలు స్వాహా చేయడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు ఈ సెటప్ బాక్సులో కొనుగోళ్ళు పేరుతో ఇవన్నీ అలాగే రంజాన్ తోఫా క్రిస్మస్ తోఫా చంద్రన్న సంక్రాంతి కానుక వీటి పేరుతో నూట యాభై కోట్ల రూపాయలు స్వాహా చేశాడు ఇవన్నీ విషయాలు కూడా ఖచ్చితంగా బయటకు చెప్తున్నారు సిబిఐ ఎంక్వైరీకి సిద్ధంగా ఉండాలి అంటూ పేరుని నాని చేసిన హెచ్చరికలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అదే నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో గత ప్రభుత్వ హయాంలో ఈ అవినీతికి పాల్పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయనేది కూడా ఇప్పుడు నెటిజన్లు చేస్తున్న విమర్శ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేయండి